వెల్కమ్ బ్యాక్. మద్యం కేసులో అరెస్ట్ అయిన కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెడుతున్నారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగ్పాల్ ముందు కవితను హాజరుపరుస్తారు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. కవితను తమ కస్టడీకి కోరనున్న అధికారులు కవిత తన అరెస్ట్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నారు. సుప్రీంలో ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు కవిత తరఫు న్యాయవాదులు. కవితను ఈడీ అధికారులు నిన్న రాత్రి ఢిల్లీకి తరలించారు. రాత్రి 11:30 తర్వాత ఆమె ఈడీ కేంద్రం కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రంతా ఆమె ఈడీ ఆఫీసులోనే ఉన్నారు. ఈడీ ఆఫీస్కు చేరుకున్నాక కవితకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న రాత్రి కవితను హైదరాబాద్లోని తన నివాసం బయట నుంచి తీసుకొచ్చినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లే మార్గాల్లోనూ మూసివేసి పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఇక కవిత అరెస్టుకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరవక కార్యక్రమాలు సిద్ధమయ్యారు. ఇదే అంశంపై మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ మరిన్ని వివరాలు లైవ్లో అందిస్తారు. నవీన్ చెప్పండి. కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి వైద్యులు కూడా చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో వైద్య పరీక్షలు చేపట్టిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హౌస్ అవెన్యూ కోర్టులో కూడా కవితని హాజరుపరిచేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సరిగా అంటే ఈడీ కార్యాలయం నుంచి కోర్టు వరకు దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 15 నిమిషాల్లోనే అక్కడ చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. సరిగా 10:30 గంటల ప్రాంతంలోనే కవితని కోర్టుకు కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి వైద్యులు కూడా ఈ యొక్క వైద్య పరీక్షలు కూడా చేపట్టడం జరుగుతుంది. నిన్న రాత్రి 12:30 గంటల ప్రాంతంలోనే కవితని ఢిల్లీ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. రాత్రంతా ఈడీ కార్యాలయంలో ఉండడం జరుగుతుంది. రాత్రి వైద్య పరీక్షలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇది రెండోసారి ఈ యొక్క వైద్య పరీక్షలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. కానీ ఈడీ కార్యాలయం వద్ద మాత్రం 144 సెక్షన్ కూడా విధించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే రాత్రి నుంచి ఈడీ కార్యాలయంలో దగ్గర ఉన్నటువంటి ప్రధాన మార్గాలు అంటే దాదాపు మొత్తం 3 మార్గాలు ఉన్నాయి. అక్కడ 2 ప్రధాన మార్గాలు ఏవైతున్నాయి, కేవలం
ఈడీకి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా ఎవరిని కూడా అక్కడికి 144 సెక్షన్ కూడా విధించినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా లోపలికి అనుమతించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ కూడా చేరుకోవడం జరిగింది. కొంత ప్రొటెస్ట్ కూడా చేయాలని చెప్పేసి వారు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా వారు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి కవిత అరెస్టుతో ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కొంత రాష్ట్ర రాజకీయ పరిస్థితి కూడా మారినటువంటి పరిణామాలు కనిపిస్తున్న ఒకవైపు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండూ కలిసి కూడా కావాలని చెప్పి కుట్రపూరితంగానే విధంగా వ్యవహరించారని చెప్పేసి ఒకవైపు వారు ఆపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం కవిత ఈడీ కార్యాలయంలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ కస్టడీ కూడా కోరేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు ఈడీ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో పాటు వారు నిన్న సోదాలు ఏదైతే కవిత నివాసం దగ్గర నిర్వహించినటువంటి సోదాలు దాదాపు 6 గంటల పాటు ఈ యొక్క సోదాలు కూడా కొనసాగడం జరిగింది. కొన్ని డాక్యుమెంట్స్ని కూడా వారు స్వాధీనం కూడా చేసుకున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు 2 మొబైల్ ఫోన్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి డేటాను కూడా పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు సేకరించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మొదటిగా మాత్రం ఈరోజు ఉదయం కూడా మళ్ళీ విచారణ కూడా చేపడతారని చెప్పేసి భావించారు. కానీ ఈరోజు ఉదయం ఇక్కడ ఎటువంటి విచారణ అనేది కొనసాగలేదు. కేవలం కొద్దిసేపటి క్రితమే ఈడీకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ కేసు చూస్తున్నటువంటి డీడీ వారు డిప్యూటీ డైరెక్టర్ వారు కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయం కూడా చేరుకోవడం జరిగింది. అంటే ఈ కోర్టు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా వారు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే వారు ఏదైతే ఈ కేసు సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ ఉన్నారో వారు ఈ సంతకాలు చేసిన తర్వాత నేరుగా కోర్టులో కూడా హాజరుపరిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సవాల్ చేస్తూ కవిత తరపున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా వారు సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది కావాలని చెప్పి అక్రమంగా అరెస్ట్ చేశారు. గతంలో సుప్రీంకోర్టులో ఈ యొక్క పిటిషన్పై విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గతంలో ఈడీకి సంబంధించినటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయబోమని చెప్పేసి సుప్రీంకోర్టుకి చెప్పినప్పటికీ కూడా ఇది అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి అటు కవిత తరపునటువంటి న్యాయవాదులు కూడా వారు సవాల్ చేస్తూ ఈరోజు ఆ పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సరిగా 11 గంటలకి లేదా 11:30 ప్రాంతంలో సుప్రీంకోర్టుని కవిత తరపున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా వారు అప్రోచ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఏ విధమైన కూడా ఖచ్చితంగా ఈడీ అధికారులు కావాలని చెప్పేసి ఈ విధంగా అరెస్ట్ చేయడం సరికాదని చెప్పేసి కూడా నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. కోర్టులో హాజరుపరిచిన తర్వాత వీరి దగ్గర ఉన్నటువంటి రిమాండ్ రిపోర్ట్ కూడా కోర్టులో కూడా సమర్పించిన తర్వాత వీరు కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తే కస్టడీ దాదాపు 14 రోజుల పాటు ఇవ్వాలని చెప్పేసి కూడా వీరు ఈడీ అధికారులు కోరేటువంటి అవకాశం మాత్రం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం చాలామంది అరెస్ట్ అయ్యారు. జైల్లో కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇంకా కొంతమందిని విచారణ కూడా చేపట్టడం జరుగుతుంది. కవితని కస్టడీలో తీసుకున్న తర్వాత మళ్ళీ కాన్సన్ట్రేషన్ అంటే ఈ ముగ్గురు ఒక అక్కడ ఉన్నటువంటి వారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా పక్కపక్క కూర్చోబెట్టి పూర్తి స్థాయిలో వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా ఈడీ అధికారులు లాగేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. నవీన్, మనం చూసుకుంటే కవిత అరెస్ట్ మీద కేటీఆర్ ఎలా స్పందిస్తున్నారంటారు? ప్రస్తుతానికి కేటీఆర్ ఆల్రెడీ నిన్ననే వారు కొంత ఏదైతే మీడియాతో మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కవిత నివాసం వద్ద దగ్గర. కానీ కేటీఆర్ మళ్ళీ ఈ అంశాలపై కూడా ఎక్కడ కూడా స్పందించలేదు. మరికాసేపటి కేటీఆర్ కూడా ఢిల్లీకి చేరుకోబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా దగ్గరుండి చూసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. దాంతోపాటు ఇటు సుప్రీంకోర్టులో కవిత తరపునటువంటి న్యాయవాదులు కూడా అప్రోచ్ అవుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ కావచ్చు. కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు కేటీఆర్తో పాటు హరీష్ రావు వారితోటి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సీనియర్ న్యాయవాదుల సలహాలు కూడా తీసుకునేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అనేక ప్రయత్నాలు కూడా చేపడడం జరుగుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.